ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే మట్ట రాగమయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా హిందూ పూజారులు, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు పూజలు, ప్రార్థనలు జరిపి మట్ట రాగమయ్యని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య మాట్లాడుతూ, తనకు ప్రజలు తోడు ఉండబట్టే కష్టపడి గెలిపించారని, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు ఆశాను తలుచుకుని 2 నిమిషాలు దుఃఖంతో ఏమీ మాట్లాడకపోయారన్నారు. తన కూతురు పేరుతో స్థాపించిన ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసిన మంచి పనుల వల్లే తాము ఈ స్థితిలో ఉండగలిగామన్నారు. నిరంతరం ప్రజలకు సేవ చేస్తామని, తనపై వచ్చే పుకార్లను నమ్మవద్దని, నిజం కంటే అబద్దం త్వరగా వ్యాపిస్తుందన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే రాగమయ్య. యజమానస్య సమస్త శత్రుబాధా నివృత్తి సిద్ధిరస్తు. ఫస్ట్ మీ అందరికీ తెలుసు, మా పాప చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాం మేము. ఆ రోజు మా పాప జ్ఞాపకార్థం స్వచ్ఛంద సంస్థ స్థాపించి మేము చేసిన ప్రోగ్రామ్స్ ఇదంతా మా పాప వల్లే జరిగింది. కనుక మేము ఆ రోజు పాప మూలంగా మాలాగా ఎవరు బాధపడకూడదని మేము చేసిన ప్రోగ్రామ్స్ కానీ వాటి వల్లనే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. దానికి మీ అందరి సహకారం తోడైంది. మీరందరూ నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్టేజ్లో ఉంచారు. కనుక మేము గెలిచిన తర్వాత కూడా మా పందా మార్చుకోలేదు, ఎక్కడ కూడా వెనుగడుగు వేయట్లేదు. అదే సేవ, అదే ప్రోగ్రామ్స్ అట్లే కంటిన్యూ చేయాలి, ఇక ముందు కూడా చేస్తాము. దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని. తర్వాత రకరకాల పుకార్లు వస్తున్నాయి మా మీద, కానీ మీరెవ్వరూ దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే మా మనస్తత్వం మాకున్నది మేము ఎదుటి వాళ్ళకి పంచాలని చూసే మనుషులమే కానీ ఒకరి దగ్గర నుంచి మేము తీసుకోవాలనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా రాదు. కనుక రకరకాలుగా పుకార్లు వస్తున్నాయి, కనుక మీరు దయచేసి వాటిని తిప్పి కొట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే మరి నిజం కంటే కూడా అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందరూ చెప్పంగా నిజమేనేమో అనుకుంటారు. మరి మేము ఎప్పుడైనా అట్లా చేసామా, ఎవరి దగ్గర అయినా అట్లా ఏదైనా రుజువులు ఉంటే చూపించామనండి. ఎవరైనా సరే మీ దగ్గర ఎవరైనా మాట్లాడితే అట్లా, మరి అలాగే మా పరిపాలనలో ఏదైనా మీరు సూచనలు సలహాలు ఇస్తే మీ కూడా మేము తప్పకుండా స్వీకరించి అవి జరిగేలాగా చూస్తాము. మా సాధ్యమైనంత వరకు మేము అందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నాము. అందరికీ కూడా మా వల్ల ప్రయోజనం చేకూరేలాగే మేము ప్రవర్తిస్తున్నాము. మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ముఖ్యంగా మరి రేణుకా చౌదరి గారు, ఉమెన్కి ఒక లేడీకి కావాలి సత్తుపల్లి నుంచి అని పట్టుబట్టి నా పేరు తీసుకొచ్చారు. ఆమెకి మరి కృతజ్ఞతలు. అలాగే మరి తుమ్మలనాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి గారు కానీ, బట్టి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే అవడంలో, సత్తుపల్లి నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అనే ఘనత అలా నిలిచిపోతుంది ఎప్పటికీ కూడా. ఇందులో నాకు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.